దాసరి స్టూడియో. ఈరోజు మనం టమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. టమాటో చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడినంత ఉప్పు. టమాటాలు పచ్చిమిర్చి వేయించుకోవడానికి సరిపడినంత నూనె, కొద్దిగా చింతపండు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా మనం పచ్చిమిర్చిని వేయించుకుందాము. పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని ఇలా తుంచి వేయించుకోవడం వలన నూనె వేసినప్పుడు పేలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలి. ఈ వాటర్ ఉన్నప్పుడే నూనె వేసుకోకూడదు. ఈ వాటర్ పోయిన తర్వాత నూనె వేయించుకుందాము. ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత నూనె వేసుకోవడం మంచిది. పచ్చిమిర్చి వేగేలోపు మనం టమాటాలని కట్ చేసుకుందాము. ఇలా సన్నగా పొడవుగా తరుక్కుంటే టమాటాలు తొందరగా వేగుతాయి. ఈ పచ్చిమిర్చిలో వాటర్ అంతా ఇనిగిపోయినాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోనే సన్నగా తరిగిన ఈ అల్లం ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి వేగడానికి సరిపడినంత నూనె వేసుకున్నాము. ఇప్పుడు ఈ వేగుతున్న పచ్చిమిర్చిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి వేయించుకుందాము. ఈ పచ్చిమిర్చి వేగాయి. ఇప్పుడు ఈ వేగిన పచ్చిమిర్చిని మనం ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే మూకిట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటాని ఈ ఆయిల్లో వేసుకొని ఈ టమాటాల్లోనే మనకి తగినంత చింతపండుని వేసి కొంచెం సేపు ఈ టమాటాలతో పాటు చింతపండును కూడా మగ్గనిద్దాము. టమాటాలు కూడా వేగాయి. ఇప్పుడు వీటిని కూడా మనం ఆ మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీనిలో 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక 5 మినిట్స్ దీన్ని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాము. చిటికెలో టమాటా చట్నీ రెడీ అయిపోయింది. టమాటా చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. టమాటాలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడినంత ఉప్పు. టమాటాలు పచ్చిమిర్చి వేయించుకోవడానికి సరిపడినంత నూనె, కొద్దిగా చింతపండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.